తెలుగు భాష మనది నిండుగా వెలుగు భాష మనది యాసలు వేరుగా ఉన్న తెలుగు భాష మనదన్న ఎవడ్రా నువ్వు రావు చెట్టుకి మర్రి చెట్టుకి పుట్టిన అక్రమ సంతానంలా ఉన్నావు అసలు నీకేం కావాలరా ఏ దేశం రానిది ఒరే ఊరు తెలుగు పంతులు ఇదే మా దేశం యమపురి మా దేశానికి ప్రథమ పౌరుడు నేనే యమధర్మరాజుని మా దేశంలో తెలుగు పంతులు లేడురా నీ రాకతో మా దేశం పులకరించింది తెలుగు భాష అన్నా తెలుగు వారన్నా మా యమ దేశానికి మిక్కులు ఇష్టంరా మా రాక్షస బాల బాలికలకు తెలుగు పాఠాలు తెలుగు పద్యాలు నేర్పాలిరా మా రాక్షస ప్రజలు తెలుగు భాషను రెండో అధికార భాషగా మాట్లాడాలని తెగ సంబరపడిపోతాండ్రు నువ్వు వెంటనే బయలుదేరిన వెనకదల పారి వచ్చే ఒరే నాయన నీతో రావడానికి అది ఏమన్నా రాజమండ్రి రా కాకినాడ ఇంకా అర్ధాయుష్ కూడా తీరలేదు కదరా అప్పుడే మీ దగ్గరికి ఎలా వచ్చాను ఇప్పుడే కదరా ఇంటి దగ్గర నుండి బయలుదేరాను అప్పుడే మీ ఊపిరికి క్రాస్ చేసి వచ్చానా అసలు నేను చనిపోయినట్టు నాకు కూడా తెలియదే ఈ విషయం మా వాళ్ళకి చెప్పడానికి నేను లేనా ఈ పొలాలు ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ మీ యమలోకంలో కూడా ఉన్నాయా నాకు పెట్టవా ఓరు పంతులు నమ్మకం కలిగిందా నమ్మక చావునా చద్దామన్నా చావురా దేశంరా మీది ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ రోజు నుంచి వారం రోజుల పాటు మా రాక్షస కన్యలకు తెలుగు పాఠాలు నేర్పాలి అయ్యా రాక్షసాదమ్మ ఒక్క వారం రోజులు నేను భూలోకమునకు వెళ్ళుటకు అనుమతిచ్చినా చిన్న చిన్న కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చి మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుందును అలాగైతే ఓ కొద్దు మీ బల్లో చదువుతున్న బుర్తలందరినీ కొట్టి హింసిస్తున్నావని మాకు తెలిసింది నువ్వే ఇక మీద నీ పద్ధతి మార్చుకొని నువ్వు వాళ్ళ గురువులా కాకుండా వాళ్ళే నీ గురువులాగా భావించి పూజించాలి అలాగే ఎవరు లేరే ఏంటబ్బా ఇదంతా అంత మాయగా ఉందే పుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ వాళ్ళే తిక్క కుదిరింది రా తెలుగు పంతులకి మాకు సెటిల్ చేసేస్తే మేము తొందరగా వెళ్ళిపోతాం ఓ ఆగండి సెటిల్ చేస్తాను ఏమయ్యా పత్రి పంతులు ఈ రోజు పత్రి అంతా వచ్చింది ఎంత ఎలా కలెక్షన్ ఏటో ఈ రోజు పత్రి చాలా వచ్చింది ఏది వాసన చూసిస్తాను కట్టుగా ఇది కార్తీపౌర్ణం కదా పత్రి ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చురా వాటికి భలే డోస్ ఇచ్చావరా ఇంకెప్పుడు ఏమండు పదండి పదండి పద నమస్కారం. ఎక్కడికి వెళ్ళావరా? ఇక్కడే ఆడుకుంటున్నాను నాన్న. నా బంగారు తల్లి, వెళ్ళి ఆడుకో. నమస్కారం. నమస్తే. ఒరే లడ్డూలు చేస్తుంటారా? తిరుపతి లడ్డు సైజు ఉండాలిరా, అప్పుడే తినబుద్ధి వస్తుంది. ఎప్పుడు తినకూడదరా? పడిపోతారు. ఎవర్రా నువ్వు? నాను మీనాక్షి, నాటకాలు రాంబాబునే. నువ్వట్రా రాంబాబు, ఈ పాకటేశం అయితే అంబ పలుకు జగదంబ పలుకు, పలుకే తల్లి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, ఏడ పలుకు, ఆడ పలుకు, వెనక పలుకు, ముందు పలుకు, అతనికి ఎక్కడైనా పలుకు. నీకు ఒక్కడే పలుకు. ఒరే రాజు, ఉండండి రా, అందరూ భోంచేసి వెళ్దరు గాని. సరే అండి, మీరు ఇంకో భోజనం పెడతారా? ఇంకో భోజనం ఏంట్రా? నందిని ఎక్కువ భోజనం పెడతా అంటుంది, మీరు ఇంకో భోజనం పెడతా అంటున్నారు. రెండు భోజనాలు అనమాట మనకి. రెండు ఉండదండ, వా పో. రెండు ఒకటేనా? ఏ మీనాక్షి, ఈ ఆకే కన్నాలు పడినాయి, వేరే ఆకు ఇవ్వవా? ఆకు తింటావా, అన్నం తింటావా? యాదవా తినే.
अरे राजु ఏంటి భూషణం అయ్యగారు తొందరగా రమన్నారు ఏదో పనందట నేను వస్తానులే నువ్వు వెళ్ళు ఏ రాజు పక్కకు తప్పుకో ఏ రాజు ఆత్మన్న కుక్క యజమాని దగ్గర విశ్వాసంగా పడుండాల్సిన నువ్వు నీతి తప్పి ఆంటీ పిల్లనే వల్ల వేసుకుంటావా నేనే వల్ల వేసుకోలేదు ప్రేమించానో మెళ్ళో తాళి కట్టాను నోర్మూయి नी जाते कड़ा वाला जाते कड़ा वो का जाति का दो वो का मतं का दो नुब्बे कड़ा वाले कड़ा वाला दगेर पंजे से नुब्बु वाला जीतन तो बतके नुब्बु वाला काला किंदे बतकाली पंडगलकी पब्बालकी वालो संतोषंगा इच्छे वाड़ी तो संतुष्टि पड़ाली ये वोरी कट्टू बाटला प्रकारों किंदा जाति वालो तना पाई जाति वाला नु मनु वाड़ा कोड़ पनिवाड़ो पनिवाड़ा ने उंडाली वोरी कट्टू बाटलो कादा ने तेजी चिमीर इधर उच्चे सुना पेली चल्ला दो ये वोरी पिल्ला ले वाल इंकोसारी नी को तपूे कुटा ऊर वेस्ता नमस्ते राजुच्चा बाबूगार तोटक सर रे राजु पक्ूर पेदकाप नागुरी ट्राक्टर कोबरीका दाने तालूक लखरावाली सर इंत डबू राजजुगा पर्वे वो नमीन बंटी वेपू मोसम चेयले इक मीदट चयड़ గోపాల్ రగడు బియ్యంలో రాళ్ళు కలిపి అమ్మేస్తాడు కల్తీ చేయనోడు ఎవడు నాన్నా ఆహా కల్తీ బియ్యం కల్తీ కల్లు ఎంత అవగాహనరా రేపొద్దునీ కల్తీ బుర్రతో వ్యాపారం ఎంత గొప్పగా చేస్తావో నేను చూస్తాను నేను నీలాగా పాలాపరం పేడాపరం చేయను ఉన్న గేదెలన్నీ అమ్మేసి చిలకలూరు పెట్టలో సెటిల్ అయిపోతాను అదే నా జీవిత లక్ష్యం ఫాదర్ కి ఫ్రెండ్ కి తేడా తెలియకుండా వాగుతావేంట్రా ఏదవా వెనక నుంచి తన్నానంటే ముందు పళ్ళు ఊడిపోతాయిరా కల్తీ నా కొడక ఏడు తాతబ్బాయ్ మీ వాడికి వ్యాపారం నేర్పుతున్నట్టున్నావు ఇంతసేపు నాకు నేర్పాడు ఇప్పుడు నీకు నేర్పుతావు ఇదిగో తాతబ్బాయ్ మీ వాడు డబల్ మీనింగ్ లో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఉండమని చెప్పు అడి మధ్యన చిలకలూరు పేట అంటున్నాడు నువ్వే జాగ్రత్తగా Hey Ganapati, Tara. Hey Dad, I'm going. नी ये डिलीवरी ने की इंग्लिश होगी टा, बंदे तो वा. वोरी माया जो तो बिजिया, मधु मधुर माता दुर्योधना. नी दुरंकारा ने ते के प्रतिकारम चास्तान सूडो, अनि बीवड़ा ने का यंत्र ने दुर्योधन को आप मोचे सिंदे. अपना महाभारत लो पांच चली है वन दंते. రాణమాయ్య జింక తప్పించుకొని పారిపోతాను దొట్టుకొచ్చి అత్తవా అన్నాడు దానికి రాణమాయ్య ఏమన్నాడు అబ్బా తెల్ల నుంచి కాచిపెడుతుంది జింక బాంక అనుకుని అదలబెట్టా అని అన్నాడు ఆడింట్రా రామాయణ మహాభారతం కలిపి చెప్పేస్తున్నాడు ఆడికి తెలిసింది అదే కదా అంతమంది పిల్లలు ఉన్నారంట ఆడి దగ్గర ఆడి చెప్పింది తినడానికి కాదు ఆడు పెట్టే మర్మరాలు బెల్లం అవి తినడానికి ఓహో దానికి పాంచాల కోపం వచ్చేసి నవ్వేసింది దానికి దుర్యోధనుడికి కోపం వచ్చేసి కళ్ళు దగ్గరికి వెళ్ళిపోయి కవచకొండలు అడిగేసినాడు ఏ రాంబాబు చాలు ఆపి తొందర రారా రాజు తోట నీ ఆటలు ఒరేయ్ బుజ్జిగా ఎర్రగా కాల్చిన నిప్పుల్లో సాంబ్రనేసి పట్రా ఓం మాతా కాళేశ్వరి రక్ష రక్ష రక్షమాం ఓం అమ్మవారికి ధూపం వెయ్యరా వీడి తాలూకా మనుషుల్ని పిలవరా ఓం రక్షమాం రండిరా మీ వాడికి పట్టింది మామూలు దెయ్యం కాదురా అద్దాంతరంగా చచ్చిన కన్నెపిల్ల దెయ్యంరా దీనికి మగవాళ్ళంటే మంట ఒక్కసారి పట్టిందంటే 16 రోజులు పండగ చేసుకుంటే గాని వదలదురా అంత మాట అనకండయ్యా వీడికి ఇన్నిళ్ళుని పెళ్లి కుదిరింది వీడికి ఏమన్నా అయితే మేము తట్టుకోలేమయ్యా ఎలాగైనా మీరే ఆ దెయ్యాన్ని దింపి బాగు చేయాలయ్యా మీరేం భయపడకండి ఇది ఎలాంటి దెయ్యం కాదు లంకిని జింకనీలకు మేనత కూతురు దీనికి శాంతి చెయ్యాలంటే వీడికి వేలు విడిచిన మేనత్త కొడుకు చేత పొద్దుపోయాక మహంకాలమ్మ చెరులో స్నానము చేయించి మన ఊరు పొలిమేర దగ్గరున్న మర్రి చెట్టు దగ్గర
దగ్గర రెండు చీరలు బియ్యం రెండు నల్ల కోళ్ళు అద్దనోట పదార్లు పెట్టి వెనక్క తిరిగి చూడకుండా వెళ్ళాలి. ఇలా వరుసగా 16 రోజులు పెట్టాలి. అర్థమైందా? అలాగేనండి అయ్యా. పదండి పదండి. ఒరే బుజ్జిగా, రేపు నుంచి మరిచేటి దగ్గర పెట్టినయ్యి వదలకుండా పట్రా. భయపెట్టావా? చంపేస్తాను. నువ్వేం చంపలేదు. నువ్వు చేసే ఏదో పనులకి దైవం వచ్చి నన్నే మింగేస్తుంది. అందుకేనేరా ఎర్రెదవా, అయి నీ మీద పడకుండా ఉండాలని నీ కోసం కాకినాడ సాయిబు గారి దగ్గర నీ కాయి ఇచ్చా. నోరు మూసుకుని కట్టించుకో. ఒరే నీ దయ్యాల ఫ్రెండ్స్ వచ్చారా? నీ బలాదుర్తులలో టైం అయింది. ఒరే యదవా, మనం దయ్యాల మీద బతుకుతున్నాంరా. దెయ్యం మన కులదేవత, పూజించాలే గాని దూషించకూడదు. నీ దయ్యాలు నువ్వు. ఒరే యదవా, పొద్దుపోయిన తర్వాత మరిచెట్టు దగ్గర తేవటం మర్చిపోకరా. ఏం చేస్తాను లోపల? పొగయడం ఇంకా అవలేదా? పత్తిరి 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 చల్లగా ఉండు. పత్తిరి 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 పత్తి ఎవడు చల్లంగా చూడు. పత్తిరి 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 ఉండరా అని ఆవరండా. నీంగే ఇందా ఇదే నా వరే వరే. ఎల్లారం సాయంకాలం శివాలయం వాడి పోయికో పోయికో. చిలకలు ఊరిపేటది అందరిది, అక్కడ పంకజమున్నది మన కొరకే. దుష్టాలాపన, ఎప్పుడు చూసినా మధ్యలో చిలకలు ఊరిపేటను కోసిస్తున్నావు. బుజ్జిగా, నీ చేతి కొన్ని తాయితుల్లో ఒకటి తీసి వాడి చేతి కట్టాలి. పంతులో పోయి ఆడి మొక్క మీద రెండు దండకాల చేతి నోట్లో కొద్ది కారం కట్టు. ఏదో చిలకలు ఊరిపేట దరిద్రం వదిలేదు. నోరు మొయ్యి ఎదవా, నిన్నేమని తీసుకెళ్ళమన్నానా నిన్ను రమ్మన్నానా? నీ గదిచ్చి కొట్టారంటే ఈపు ఇమానం మోతెక్కిపోద్ది. ఎదవా, నువ్వెందుకు వచ్చావు? నన్ను తప్పించుకుని ఎక్కడికి పోగలవురా? ఎరబండోడా తప్పదా పోనీ. ఒరే పత్తి పంతులు, ఎంత నందిని, ఈ కర్రపులని మీ చక్రాలు పడితే ఏమవుతుందిరా? పెట్టి చూడు తెలియం. నువ్వు అక్కడికి వస్తే ఏదో కలర్ చేస్తావు. ఆ పెద్దగా పైగారితో చెప్పాడంటే నా పని అయిపోయినట్టే. మీరు ఇక్కడే ఉండండిరా. రే గణపతి, మీరిద్దరు ఆ కారులో దిగి శుభ్రంగా కడుక్కోండి, లేకపోతే మన ఊర్లో నల్లాంబో తిరుగుతుందిగా, దాని పిల్లవి అనుకుంటారు. ఎంత అందముగా ఉండోడివి, బురదలో పడగాన ఊర పందిలాగా. పంతులు రారా, శుభ్రంగా స్నానం చేద్దాం. వేండాడా? నాకు భయం. చచ్చే అప్రాచుడా, నీ భయంతో మన కుర్రజాడి పరువు తీసావు కదరా. పంతులు పంచ జాగ్రత్త. డే కొంచెం యాప్ సరిగా ఉందో లేదో చూసుకో, తేడా వస్తే ఛాన్స్ అవ్వదా. చంపేస్తాను రయ్. రండ్రా, ఏ నందు రావలదాం. రే మీరు సిగ్గులు కొట్టు దగ్గర వేచండి, నేను బంగ్లాకి వెళ్ళొస్తాను. నువ్వు బేగ వచ్చి రైతా. మీ స్టోర్ దగ్గర బాగా మేకల్లా మేసేసి మీ తాత ముత్తాతల సొమ్మెదల దగ్గర దాచినట్టు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారేట్రా. మగ దిక్కు లేదని యదవలందరికి అలసైపోయింది బాగా. సిగ్గులు కసుమూసులాడుతున్నావు. రెండు రెండు రెడ్డి గారు ఈ మధ్య బొత్తిగా రావడం మానేశారు. ఈ సిగ్గులు హోటల్ మీద సీత కన్నేసినట్టున్నారు. అదేం కాదే సిగ్గులు, ఈ మధ్య పంచాయతీ పనుల మీద పక్కూర్లు తిరుగుతున్నారు. అయినా నీ టిఫిన్ చేయకుండా నీ కాఫీ తాగకుండా బతికే బతుకు బతుకేనా? నీ చిన్నట్టు మీద ఒకటే, నీ దగ్గర టిఫిన్ చేయకపోతే ఈ ఊళ్ళో పశువులు తినేది నేను తినేది ఒకటే అవుతుంది మరి. ఊరుకొండ రెడ్డి గారు మీరు మరీను ముద్దు ముచ్చట తీరకుండానే మొగిడిపోయినా, ఈ చిన్నట్లు వ్యాపారం పెట్టానంటే ఈ సలహా సహాయం మీదే కదా. మీరు ముందుకు వచ్చి ఈ పెనం మీద ఒట్టేసి ఈ హోటల్ తెరిపించబట్టే కదా. ఊళ్ళో కుర్రాళ్ళు అందరూ సిగ్గులు చిన్నట్టంటే తెగ ఎగబడిపోతున్నారు. ఇదంతా మీరు వేసిన అట్టు పుణ్యమే. నా ఊసులు సరే గాని మీ ఆవిడికి వేవుళ్ళట్టుగా. అవును, అయినా నీకెవరు చెప్పారే? మీ ఇంటి పక్కన రఘుగడు చెప్పాడు. ఆడికెలా తెలుసు? మీకంటే మీ ఇంట్లో వేసేలా ఆడికే బాగా తెలుసు. రోజు పొద్దున్న సాయంత్రం మీ ఇంటికి వెళ్ళొస్తున్నానని ఆడే చెప్పాడు. ఎక్కడుంటాడు ఇప్పుడు? మీరు ఇక్కడ ఉంటే ఆడెక్కడ ఉంటాడు? మీ ఇంట్లోనే ఉంటాడు.
అయినా మీ ఇంట్లో ఈ సీలు మీరు చెప్పాలి కానీ ఆ రగ్గడు చెప్పడం ఏంటి ఇడ్డోరం కాకపోతేను. రెడ్డి గారు యానం నుండి మీకోసం పులుసు తెప్పించి పులుసు పెట్టాను, సాయంత్రం కుర్రాన్ని పంపించండి. ఏం రాజు అమ్మగారు బాగున్నారా? బాగున్నారు. ఈ మధ్య బంగ్లాకి వెళ్ళడమే కుదరట్లేదు. ఒరే రాజుకు రెండు అట్లేరా. మీరు రోజు వేసుకునే బట్టల కంటే ఈ లంగా ఉండిలో చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ రాజు. నీకు నచ్చిందా? నాకు నచ్చింది కాబట్టి అందంగా ఉన్నారు అన్నానండి. ఏంటి అండి అండి అని పిలుస్తావు? దివ్య అని పిలు, పర్వాలేదు. అవును రాజు, నిన్నంత ప్రేమగా రాజు అని పిలుస్తోందిగా, నువ్వు కూడా దాన్ని ఏంటి దివ్య అని పిలు, బాగుంటుంది. జాగ్రత్త. మెల్లగా మాటలు పడి మర్చిపోయాను, ఇందాక మనం చిన్నకాలం దాటాం కదా, అక్కడి నుంచి ఈ పొలాలు అన్ని అయ్యగారువే. అబ్బా పొలాలు ఎంత బాగున్నాయో. రండి మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. ఇక్కడ ఎవరు ఏంట్రా వేషం? ఇక మీ గొడవ ఆపి ఇలా రండిరా. వీడి పేరు గణపతి, వీళ్ళ బాబుది పాల వ్యాపారం. ఇప్పటికైనా చిలకలూరుపేట వెళ్ళాపారం చేయాలి. ఇంకోసారి చిలకలూరుపేట మేడర్ ఎవరికైనా చెప్పామంటే బాక్స్ పగులుద్ది. ఊరుకోరా, వీడి పేరు భూతాల బుజ్జి. వీళ్ళ నాన్న దయ్యం పట్టిన వాళ్ళకి తాయెత్తులు ఇచ్చి వాళ్ళ చేత మరచెట్టు కింద కోళ్ళు బియ్యమై పెట్టించి వీడి చేత తెప్పిస్తుంటాడు. ఈడికి దయ్యం పట్టకుండా ఉండడానికి కాకినాడ సాహెబ్ దగ్గర నుంచి తాయెత్తులు తెచ్చి ఈడికి కడుతుంటాడు. ఆడి పేరు పత్రి పంతులు. ఈ నాన్న పత్రి సంపాదించాలనే రాజమండ్రి పుష్కరాలు గెలిపే పూజలు చేస్తుండగా గోదావరి మునిపోయి ఇంతవరకు తేలేదు. ఆడెప్పుడు తేల్తాడని రోజు ఆ గొట్టి మీద గుడి దగ్గరికి వెళ్ళిపోయి పూజలు చేస్తూ వచ్చిన బొగ్గులని పత్రి సంపాదించుకున్నాడు. నాటకాలు రాంబాబు. వీడి తండ్రి వీడికి ఇచ్చిన ఆస్తల్లా నాటకాలు పట్టాలరా, వెంటకి ఆరు రావటం లేదు. అదనాల రోజుకో వేషం వేసుకుని అందరినీ భయపెడుతుంటాడు. నేను వేమనాశం వేసానంటే మీ బాబు కాదు కదా, ఎవడొచ్చినా సరే నేను కాపాడలేడు. అప్పుడు కాకినాడ సాయిబు తాయిత్ కాదు కదా, దుబాయ్ సాయిబు తాయిత్ తెచ్చి కట్టినా సరే పని చేయదు. మీ ఫ్రెండ్స్ అంతా భలే సరదాగా ఉన్నారు రాజు. నాకు ఇక్కడే ఉండిపోవాలనుంది దివ్య. పదా ఇంటికి వెళ్దాం. నందిని నువ్వు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళు, నాకు రాజుతో కొంచెం పని ఉంది. రండి రాజు మనం గుడికి వెళ్దాం, సరే చూడాలనుంది. మీరు వెళ్ళండి రా, మాకు ఇక్కడ షో ఉంది. వదిన మనం కూడా గుడికి వెళ్తే బాగుండేది. గుడి లేదు కదా, గుడి లేదు పదా. వాళ్ళు ఎన్ని చక్క తిరుగుతున్నారు వదిన. తిరుగుని తిరుగుని ఎన్నాళ్ళు తిరుగుతారో నేను చూస్తాను. ఏమైంది వదిన? ఏం లేదు పదా. రాజు నందిని ఒక్కతే అసలు బయటికి రాదా? భలే వారండి, అయ్యగారు బయటకు వెళ్తే చాలు, తను ఎప్పుడు బయట ఆడుతూ మా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది. నన్ను వదిలేరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఒరి దూర్తమానవా, నానుండే తప్పించుకుందువా? కాచాయిని ఫ్యామిలీ మెంబర్స్ ని మోసం చేసి ఆవిడతో దొంగసాటుగా చెమ్మశెక్కలు ఆటలు ఆడుతాను వాడు కదా. పర్సనల్ మ్యాటర్ గురించి వదిలేరా బాబు. అయితే నోరు మూసుకొని మర్యాదగా మా నాటకం తిలకించు. కొన్నెత్తు చూడలేదు. ఈరోజు పాలన అమ్మేసి మా బాబు వచ్చేలాగా చిలకలూరు పెట్ట చెక్కారు. పొద్దున్నే ఈడు కనిపించాడేంటి, ఈడికి దొరికానంటే చిలకలూరు పెట్ట వెళ్ళినట్టే. చెప్పు జిలాని. ఓ కనపడే ఆగాశ, నువ్వు ఎక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి నాటకం మొదలెడతాను. ఆగా ఆగా. కళ్ళు గుండు బల్ కొట్టుకున్నారా? అచ్చూసిన ఆంబుతలం ఏ ఊరి మీద వదిలేశాడు. గుడ్డి గీదలాగా వచ్చి గుద్దేసి ఏమీ తెలియని ఎర్రెదలాగా చూపేంట్రా దొంగ సచ్చినోడా. గణపతి ఎందుకు రా అంత తొందర,
చూసినావా పాలేడి నేల పాలు అయిపోయా నా గట పిలగొందరా నీ అబ్బా నీ అవతారం చూపించడానికి నేనే దొరికానా ఎన్నాళ్ళ నుంచో చిలకలూరుపేట వెళ్దామనుకుంటే ఈ రోజు కుదిరింది మా బాబు ఇప్పుడే రాజమండ్రి వెళ్ళాడు ఈ పాలన్నీ అమ్మేసి నా కోరిక తీర్చుకొని మధ్యాహ్నానికి తిరిగి వద్దామనుకుంటే మధ్యలో వచ్చి ప్లాన్ అంతా పాడు చేసి పాలని నేల పాలు చేసి ఆ చాకలి వంగతో తిట్టించావు కదరా ఆగరా మూర్ఖ బాలక మీ నాన్న వెళ్ళింది రాజమండ్రి కాదు చిలకలూరుపేట ఇప్పుడే బస్ ఎక్కుతుండగా చూశాను అది చెప్పడానికి నీ ఎంత పట్టను ఇప్పుడు ఎడరా ఎదవా అబ్బా వీడేటే చిరకుమ్మేనడరా పాలన్నీ ఒలికిపోయాయి మా బాబు ఏమంటాడేమో ఏమంటారు గడపతి అలా ఏడుస్తున్నావు రాజు చెడ్డామని చెరువు గడ్డికి వెళ్తే ఊర్లో ఉన్న ఊరగీతలన్నీ చెరువులో దిగి స్నానం చేస్తుంటే ఇక నేను ఇదికి బట్టలు ఎంత పడతాయి అసలు నేనేం చేశానురా నన్ను తిట్టడానికి ఆ రోజు నా సైకిల్తో కావాలని గుద్దలేదురా నా పాలని నేల పాలని నాకే లాస్ అయింది ఇప్పుడేమో ఇలా జరిగింది అది నా మీద కక్ష కట్టేదిరా కక్ష కట్టడానికి మీరు ఎంత చేయరా అది సూర్యకాంతమా అమ్మా చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పైన ఎవర్రా అమ్మాయి మంచి గ్యాలఫ్ మీద వచ్చేస్తుంది అవునరా ఎవర్రా అమ్మాయి ఎప్పుడు మన ఊళ్ళో చూడలేదు పాడతానంటాడు ఇదేటా సూపు డేయ్ వీడి మన రాంబాబుడా అవునరా అవును నిజమేరా రే నీ అబ్బా మమ్మల్ని మోసం చేస్తావు ఇంతుండే దానివి ఎంత అయిపోయావు నందు ఇంతలోనే ఎంత మార్పు వచ్చేసింది కాస్త తిండి తగ్గిస్తే నువ్వు చెప్పలేదని రాజు రాలేదా రాజమ్మ గారు ఏమైంది ఏమో తెలియదమ్మ గారు సరే నువ్వు రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైందో చూసిరా అలాగే అండి అయ్యో వెళ్ళి కలిపోతుంది రాజు రాజు ఒరే నీకు మాట్లాడప్పుడు మర్చిపోయింది రా కుంటే అంకటి ఇదిలో ఉంటుందే రత్తాలు అది నాకు పేమలేక రాచిందిరా రాస్తాదిరా ఎందుకు రాదు ఇన్నొక్కని మాత్రం ఎందుకు వదిలి పెడుతుందిలే అరే అక్కడ రాజుగారు జ్వరం వచ్చి బాధపడుతుంటే ఇక్కడ మీరు చెల్లు కోరు చెప్పుకుంటే కూర్చున్నారా అక్కడికి వెళ్ళి ఆడికి ఏం కావాలో చూడండి రా మరే డాక్టర్ని తీసుకెళ్దాం పదండి రా అమెరికా నుండి జనకమ్మ దివ్య వస్తున్నారే సగమ్మ దివ్యం వస్తుందంటే సందడే సందడి కొండ ఎందుకు రాలేదంట రాజు జ్వరం వచ్చిందండి అందుకే రాలేదు అరే రాజుకు జ్వరం వచ్చిందా మన డాక్టర్ని తీసుకెళ్లి చూపించు జ్వరం తగ్గే వరకు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమను మాత్రలు అవి టైంకి ఇవ్వమని చెప్పు సరే అండి అమ్మా నేను వెళ్ళి రాజుని చూసొస్తానమ్మా వద్దమ్మా నాన్నగారు వస్తే తిడతారు రాజుకు మనం కాకపోతే ఇంకెవరున్నారు చెప్పు నేను కొండతో వెళ్ళి చూసొస్తానమ్మా నాన్నగారు ఎలాగో పట్నం వెళ్ళారుగా రావడానికి రాత్రి అవుతుంది ప్లీజ్ అమ్మా సరే వెళ్ళి త్వరగా వచ్చే వెళుస్తానమ్మా ఏమ్మా నందిని బాగున్నావా బాగున్నాండి ఇంజక్షన్ చేశాను తగ్గిపోతుందిలే ఇచ్చిన మందులు టైంకి వేయండి మళ్ళీ రేపు వస్తాను
ఉంటానమ్మా. ఏంటి కొండ, ఇంకా ఇక్కడే ఉన్నావు? నీకు మంచి కథ చెప్తాను రా. తెలుగు భాష మనది, తెండుగా వెలుగు భాష మనది, యాసలు వేరుగా ఉన్న తెలుగు భాష మనదన్న. ఎవడ్రా నువ్వు? రావు చెట్టుకి మర్రి చెట్టుకి పుట్టిన అక్రమ సంతానంలా ఉన్నావు. అసలు నీకేం కావాలరా? ఏ దేశం రా నీది? ఒరే ఓరు తెలుగు పంతులు, ఇదే మా దేశం యమపురి. మా దేశానికి ప్రథమ పౌరుడు నేనే, యమధర్మరాజుని. మా దేశంలో తెలుగు పంతులు లేడురా. నీ రాకతో మా దేశం పులకరించింది. తెలుగు భాష అన్నా తెలుగు వారన్నా మా యమ దేశానికి మిక్కులు ఇష్టం రా. మా రాక్షస బాల బాలికలకు తెలుగు పాఠాలు తెలుగు పద్యాలు నేర్పాలిరా. మా రాక్షస ప్రజలు తెలుగు భాషను రెండో అధికార భాషగా మాట్లాడాలని తెగ సంబరపడిపోతాండ్రు. నువ్వు వెంటనే బయలుదేరిన వెనకదలు పారి వచ్చే. ఒరే నాయన, నీతో రావడానికి అది ఏమన్నా రాజమండ్రి రా కాకినాడ? ఇంకా అర్ధాయుష్ కూడా తీరలేదు కదరా. అప్పుడే మీ దగ్గరికి ఎలా వచ్చాను? ఇప్పుడే కదరా ఇంటి దగ్గర నుండి బయలుదేరాను. అప్పుడే మీ ఊపిరి క్రాస్ చేసి వచ్చానా? అసలు నేను చనిపోయినట్టు నాకు కూడా తెలియదే. ఈ విషయం మా వాళ్ళకి చెప్పడానికి నేను లేనా? ఈ పొలాలు, ఈ కొబ్బరి చెట్లు, ఇవన్నీ మీ యమలోకంలో కూడా ఉన్నాయా? నాకు పెట్టవా? ఓరు పంతులు, నమ్మకం కలిగిందా? నమ్మక చావనా, చద్దామన్నా చావురా చేసినరా మీది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ రోజు నుంచి వారం రోజుల పాటు మా రాక్షస కన్యలకు తెలుగు పాఠాలు నేర్పాలి. అయ్యా రాక్షసాధమ, ఒక్క వారం రోజులు నేను భూలోకమునకు వెళ్ళుటకు అనుమతి ఇచ్చినా చిన్న చిన్న కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చి మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుందును. అలాగైతే ఓ గద్దు, మీ బల్లో చదువుతున్న బుర్తలందరినీ కొట్టి హింసిస్తున్నావని మాకు తెలిసింది. నువ్వే ఇక మీద నీ పద్ధతి మార్చుకొని నువ్వు వాళ్ళ గురువులా కాకుండా వాళ్ళే నీ గురువులాగా భావించి పూజించాలి. అలాగే. ఎవరు లేరే? ఏంటబ్బా ఇదంతా అంత మాయగా ఉందే. కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. వాళ్ళే తిక్క కుదిరింది రా తెలుగు పంతులకి. మాకు సెటిల్ చేసేస్తే మేము తొందరగా వెళ్ళిపోతాం. ఓరు ఆగండి, సెటిల్ చేస్తాను. ఏమయ్యా పత్రి పంతులు, ఈరోజు పత్రి ఎంత వచ్చింది? ఎంత ఎలా కలెక్షన్? ఏంటో ఈరోజు పత్రి చాలా వచ్చింది. ఏదో వాసన చూసి చెప్తాను. కట్టుగా ఇదే. రేపు కార్తీ పౌర్ణం కదా, పత్రి ఇంకా ఎక్కువ సంపాదించుకొచ్చురా. వాడికి భలే డోస్ ఇచ్చావరా, ఇంకెప్పుడు ఏమండు. గణపతి ఎగరా, ఇక్కడ కూర్చుందాం. చెట్టు నీడింది కదా. ఎరా కా చెప్తానా కదా, చెప్పు. చెప్తానాగు. ఎలా ఉంది కదా? ఎలా ఉంది కొండ? లోపల నుండి విషయం చెప్తానని ఎన్ని పిల్లగా బయట తీసుకొచ్చావు. ఇక్కడికి వచ్చాక విషయం కాదు పెద్ద కథే చెప్తానన్నావు. సరే చెప్పు అంటే అనగనగానే ఆకాశం వైపు చూపించావు. నేను అలా చూస్తూ ఉంటే తల కిందకి దించి ఎలాగుంది అని అడిగావు. దీనికేమో ఎదవలు బెదిరిపోయింది ఎదిరిపోయింది ఏమి చెప్పేవరా అంటున్నారు. ఎంతకే కదేంట్రా? ఇప్పుడు నువ్వు మొదటి నుంచి జరిగింది చెప్పావే, అదే కథ. ఎలా ఉంది? రే పదండ్రా. నేను వెళ్ళొస్తాను, రాజుని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రాజు. నేను వెళ్ళొస్తాను. కొండా ఈసారి మంచి కథ చెప్పాలి. ఏరా రాజు, జ్వరం తగ్గిందా? తగ్గిందమ్మా. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బానే ఉంది.
రాజు ఒకసారి పైకి రా. ఆ వస్తున్నా. చెప్పు నందిని. ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది. ఏంటో చెప్పు. ఎందుకు తలపేశావు? ఎందుకు అలా కంగారు పడతావు? నిన్నేం చెయ్యనులే. మరి ఎందుకు పిలిచావు? బోర్ కొడుతోంది రాజు, చిన్న ఆట ఆడదామా? ఆట? ఆటే. ఏంటలా చూస్తున్నావు? తలుపేశాను కదా అని అమ్మా నన్ను ఆట అనుకుంటున్నావా? ఆశ దోస. దేవుడా, నీతో ఇదే తంట. నేను ఆడను. ఆగు, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్తే అందరిని పిలుచుకోవాలి చేస్తా. అయ్యో దేవుడా, సరే ఏంటో చెప్పు. ఏం లేదు, ఇప్పుడు ఇది సినిమా అనుకుందాం. అందులో నేను హీరోయిన్ని, నువ్వు హీరోవి. ఇప్పుడు హీరో వచ్చి హీరోయిన్తో ఐ లవ్ యూ చెప్తాడనమాట. రెడీ? యాట్ నేను అన్ను. ఆడకపోతే అందరిని పిలిచి గోల చేస్తా. ఎలారా దేవుడా. రెడీయా?